హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వరిగలతో దోశలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ దోశలు హెల్త్ పరంగా చాలా మంచిదండి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము వీటిని ప్రోసోమిల్లెట్ అని అంటారు అయితే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని దానిలో వన్ కప్పు మినపగొల్లుని యాడ్ చేసుకోండి వన్ కప్పు మినపగుల్లకి త్రీ కప్స్ వరిగలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మిక్సీ జార్లో దోసల పిండి చేస్తే రెండు కలిపేసి నానబెట్టేసుకోవచ్చు అదే మీరు ఇడ్లీలకు కానీ నానబెట్టుకున్నట్లయితే రెండు సపరేట్గా నానబెట్టుకోండి మీరు గ్రైండర్లో చేసినట్లయితే దోసలకి ఇడ్లీలకు కూడా సపరేట్గా నానబెట్టుకోండి గ్రైండర్లో సపరేట్గా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉరుమవుతుందండి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేసుకుని వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాము ఇలా మూత అనేది పెట్టుకుని ఫోర్ అవర్స్ తర్వాత మూత అనేది తీసి చూద్దాము ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు మూత అనేది తీసి చూస్తున్నాను ఇక్కడ పప్పు ఒరిగలు కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ అయితే బ్లెండ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగతా పప్పుని కూడా సేమ్ నేను అలాగే బ్లెండ్ చేసుకుని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ సాల్ట్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి మీరు కావాలంటే దోశలు యాడ్ చేసేటప్పుడన్నా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుని ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు ఫర్మేట్ చేసుకోవాలి లేదంటే మీరు నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ అనేది దోశలు అనేది యాడ్ చేసుకోవచ్చండి నేను నైట్ పెట్టుకుని మార్నింగ్ అనేది మూత తీసి చూస్తున్నాను శీతాకాలంలో పిండి ఫర్మేట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది ఎండాకాలం అయితే త్వరగానే ఫర్మేట్ అయిపోతుందండి దోశ బ్యాటర్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి దోశ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము దోశ తవ్వ అనేది తీసుకుని దోశ తవ్వ వేడెక్కిన తర్వాత పిండి అనేది ఈ విధంగా యాడ్ చేసుకుని దోశలు అనేది యాడ్ చేసుకోవాలి డయాబెటీస్ వల్ల అయితే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడంలో ఈ వరుగులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇందులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏముకలు పటిష్టంగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇందులో కొలెస్ట్రాల్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి దోశ అనేది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైన ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి దోశ ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము నెక్స్ట్ దోశ నేను ఆనియన్ అనేది యాడ్ చేసి చేశానండి ఇందులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇందులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి మూత్రాశయ వ్యాధుల్ని తగ్గిస్తాయి గుండు జబ్బులకి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఇందులో అయన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసాము అలాగే ఈ దోశల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్